వెల్కమ్ టు పిడిటివ్ న్యూస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయం ఎలా మారబోతోంది? ఇప్పటికే ఎన్నికలు పూర్తయిపోయినాయి, ఇంకా కొద్ది గంటలు మాత్రమే టైం ఉంది. కొద్ది గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఏ పార్టీ అయినా 288 స్థానాల్లో పొత్తుతో కూడుకున్న మహారాష్ట్రలో బీజేపీ అలాగే శివసేన రెండూ కలిసి 161 సీట్లు సంపాదించుకున్నాయి. రెండు పొత్తులు కలిపి 105 సీట్లు బీజేపీ సంపాదించుకుంటే 56 సీట్లు శివసేన దక్కించుకుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఇంకా కుదరట్లేదు. రెండున్నరేళ్ళు ఒకళ్ళు, రెండున్నరేళ్ళు మరొకళ్ళు సీఎం పదవిని షేర్ చేసుకోవాలనేది ప్రధానంగా శివసేన, భారతీయ జనతా పార్టీ ముందు ఉంచిన ఒక ఎన్నికల వ్యూహం దాని ముందు. అయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అంగీకరించేలా లేదు, మరోవైపు శివసేన కూడా ఒక్క మెట్టు కూడా తగ్గేందుకు సిద్ధంగా లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న ఫడ్నవీస్ మాత్రం రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం మేమెప్పుడు తలుపులు తెరిచే ఉంచుతాం, ఎప్పుడైనా శివసేన లోపలికి రావచ్చు, మాతో పొత్తుకు ఆల్రెడీ పొత్తు ఉన్న పార్టీ కాబట్టి. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికైతే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, కానీ అందుకు శివసేన సిద్ధంగా లేదు. ఆల్రెడీ మోహన్ భగవత్తో కూడా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కూడా చర్చలు జరిపారు, కానీ అది కూడా ఫలించినట్టు కనిపించట్లేదు. అలాగే ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత బయ్యాజీ జోషి కూడా చర్చలు జరిపారు. ఎక్కడికక్కడ అంటే ఒక పక్క ఫడ్నవీస్ చర్చలు జరుపుతున్నారు, మరోపక్క ఈ అంశం గవర్నర్ వరకు కూడా వెళ్ళింది, కానీ ఎవరు దీని మీద ఒక కొలిక్కి రావట్లేదు. ఒక పక్క టైం కంప్లీట్ అయిపోతుంది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇలాంటి టైంలో శివసేన మాత్రం పట్టు వదలట్లేదు. అవసరమైతే మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతాం, కానీ సీఎం పదవిని మాత్రం వదులుకునే ఛాన్సే లేదంటున్నారు. అయితే 100కు పైగా స్థానాలు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, 105 స్థానాలు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము సీఎం పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేవని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ఇద్దరిలో ఎక్కడా కూడా ఏ ఒక్కరు ఒక మెట్టు దిగట్లేదు, ఒక మెట్టు ఎక్కట్లేదు. ఇలాంటి టైంలో ఏం జరగబోతోంది, ఇదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. టైం అయితే చాలా తక్కువ టైం ఉంది. చర్చలతోనే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతారా? ఆల్రెడీ శివసేన చెప్పింది మళ్ళీ ఎన్నికలకైనా మేము రెడీ, కానీ 2.5 ఏళ్ల సీఎం పదవిని వదులుకునేందుకు మాత్రం మేము సిద్ధంగా లేము. 2.5 ఏళ్ళు శివసేన అభ్యర్థి, 2.5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తే మేము సిద్ధంగా ఉన్నాం కలిసి పనిచేయడానికి అని చెప్పి శివసేన చెప్పడం, అందుకు భారతీయ జనతా పార్టీ అంగీకరించకపోవడం, మొదటి నుంచి ఈ తంతు ఇలాగే కొనసాగుతుంది. అయితే దీనికి పులిస్టాప్ పెట్టేది ఎవరు? ఆల్రెడీ హేమహేమీలు అందరూ చర్చలు జరుపుతున్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రంగంలోకి దిగారు, కానీ ఒకరికి రాలేదు. టైం చూస్తే ఇంకా ఎంతో లేదు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, లేదంటే రాష్ట్రపతి చేతిలోకి మహారాష్ట్ర పాలన వెళ్ళే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ పెడతారా, జరిగిన ఎన్నికలు రద్దవుతాయా? అలాగా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ పొత్తులు కుదరకపోతే గనక, ఎందుకంటే ఎక్కువ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోలేదు కాబట్టి ఎక్కువ స్థానాలు పొందిన పార్టీని లీడ్ తీసుకుంటారా లేదా? రాష్ట్రపతి చేతిలోకి వెళ్తే, రాష్ట్రపతి పాలన స్టార్ట్ అయితే శివసేన పరిస్థితి ఏంటి, అప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే అమిత్ షా కూడా రంగంలో దిగారు, దీని మీద ఏం జరగబోతోంది అనేది ఒక పక్క శివసేన నేతలతో చర్చలు జరుపుతున్నా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్లేదు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కూడా సమావేశమయ్యారు, అక్కడ కూడా ఎక్కడ వాళ్ళిద్దరూ తగ్గిన సందర్భం అయితే ఏం లేదు. ఖచ్చితంగా 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవు కోసమే వాళ్ళు పట్టుబడుతున్నారు, ఒక పక్క శివసేన, మరో పక్క భారతీయ జనతా పార్టీ. అంటే కలిసి పోటీ చేయకపోయి ఉంటే ఎవరెన్ని సీట్లు సంపాదించుకునేవారు అనేది తర్వాత విషయం, దాన్ని ఇప్పుడు అంచనా వేయలేరు. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇది కనుక ఎన్నికలు కనుక రద్దు చేసుకుంటే కనుక మళ్ళీ విడివిడిగా పోటీ చేసైనా మేము సాధించుకుంటామని శివసేన గట్టి పట్టుతో ఉంది. అది ఎంతవరకు సాధ్యం, ఒకవేళ నిజంగా ఈ ఎన్నికలు రద్దయితే మళ్ళీ అంతటి ప్రజాదరణ దక్కుతుందా, మళ్ళీ అన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతం అవుతాయా, అలాగే శివసేన కూడా మళ్ళీ అన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుందా, ఏం జరుగుద్ది? మొత్తం మీద ఉత్కంఠగా సాగుతుంది మహారాష్ట్ర ఎన్నికల అంశం. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా చర్చలో కొలిక్కి రాలేదు, ఇరు పార్టీలు కూడా ఒక కొలిక్కి రాలేదు, కానీ టైం మాత్రం అయిపోయింది. ఖచ్చితంగా ఇంకా తక్కువ, అతి తక్కువ ఇంకా 35 గంటలు ఉంది, సుమారు 35 గంటల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మహారాష్ట్రలో, లేదంటే ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. స్టేట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.